लेनी अंदम पुलुमुकुंदे लेत वयसु तेच्चिपेट्टुकुंदे माय चेसि मच्चुक चेसुकुंदे चूडगाने नच्चेडंतो एदुरुकट्नं इच्ची मरी पेळ्ळि चेसुकुन्नारु आ तर्वाते असलु विषयं तेलिसि नोरेळ्ळ पेट्टारु 54 ఏళ్ల మహిళ మేకప్ తో 30 ఏళ్ల యువతగా మారిపోయి 35 ఏళ్ల యువకుని పెళ్లి చేసుకుంది ఆమెది లేత వయసు కాదని లేట్ వయసు అని ఆలస్యంగా తెలుసుకున్న అత్తింటి వారు అవాక్కయ్యారు అంతే కాదు ఆమె ఇప్పటికే ఎంతో మందిని మోసం చేసిందని తెలుసుకుని షాక్ అయ్యారు మేకప్ తో మోసం చేసిన 54 ఏళ్ల నిత్య పెళ్లి కూతురు వలపు కథ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తమిళనాడులోనీ తిరువళ్ళూరు జిల్లా పొదుపేటలో 65 ఏళ్ల ఇంద్రాణి కుమారుడితో కలిసి ఉంటుంది. ఇంద్రాణి కుమారుడు వయసు 35 ఏళ్లు. అతడు ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అతడికి ఇదివరకే పెళ్ళై విడాకులు కూడా తీసుకున్నాడు. దీంతో 6 ఏళ్లుగా కొడుకి మళ్ళీ పెళ్లి చేయాలని వధువు కోసం వెతుకుతోంది ఇంద్రాణి. 2021 లో తిరుపతి జిల్లా పుత్తూరు ప్రాంతానికి చెందిన శరణ్య అనే మహిళ పెళ్లి బ్రోకర్ ద్వారా పరిచయమైంది. వెంటనే పెళ్లి చూపులు ఫిక్స్ చేసుకున్నారు. తనను చూసేందుకు వస్తున్నారని తెలియడంతో 54 ఏళ్ల శరణ్య వెంటనే బ్యూటీ పార్లర్ కు వెళ్లి మేకప్ వేయించుకొని యువతిలా తయారై పెళ్లి చూపున కూర్చుంది. ఆమె అందానికి ఫిదా అయిన వరుడు అతని కుటుంబీకులు వెంటనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 25 సవర్ల బంగారం ఎదురిచ్చి తిరువళ్ళూరులో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె బండారం బయటపడింది. శరణ్య భర్తకు అత్తకు చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. భర్త సంపాదనంతా తన చేతిలో పెట్టాలని బీరువా తాడాలు కూడా ఇవ్వాలని గొడవ పెట్టింది. ఆస్తులన్నీ తన పేరు మీద రాయాలని డిమాండ్ చేసింది. అత్త ఇంద్రాణిని కూడా ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆమె వేధింపులకు చెక్ పెట్టాలని భావించిన భర్త ఆస్తి మార్చాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలని అడిగి తీసుకున్నాడు. దీంతో శరణ్య గుట్టు రట్టయింది. ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ రవి అని రాసి ఉండడంతో ఇంద్రాణికి ఆమె కుమారుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆధార్ కార్డు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. పుత్తూరుకు చెందిన శరణ్య ఇప్పటికే ముగ్గురిని మోసం చేసినట్టుగా తేలింది. తన వాళ్ళ హస్బెండ్ అయినటువంటి హరి మరి వాళ్ళ తల్లి అయినటువంటి ఇంద్రారాణి వీళ్ళంతా ఇంద్ర హరి ఇంద్రారాణి వచ్చేసి చెన్నైలో ఉంటారు ఆవిడ ఆవిడ సమీపంలో పెళ్లి చేసుకుని తనను వేధింపులకు గురి చేశారని చెప్పి ఒక కోర్టు కంప్లైంట్ కోర్టు నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ తర్వాత పిలిపించిన తర్వాత మాకు తెలియదంటే ఈమె వయసు ఎక్కువ ఉండి తక్కువ చూపించుకొని పెళ్లి చేసుకునింది అతన్ని. అది వాళ్ళు ఆ విషయం వాళ్ళు గ్రహించి చెన్నై ఆ చెన్నై ఆవిడ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని చీటింగ్ చేసి పెళ్లి చేసుకునింది